Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో అచ్చన్న, వైసీపీలో ఈయన. పార్టీలు శాశ్వతం కాదంటూ వైరాగ్యం. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు పోతాను. పార్టీలు శాశ్వతం కాదు, నాయకులే శాశ్వతం అని అన్నారు. పార్టీ లేదు, బొక్కా లేదు అంటూ ఆ మధ్య ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ వైసీపీ నేతలు ఆయన మాటలతో మీమ్స్ చేసి సెటర్లు వేస్తూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి మాటలే బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ పార్టీని మరీ అంతలా తీసిపారేయలేదు. కానీ పార్టీలు శాశ్వతం కాదు, నాయకులే శాశ్వతమని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. రేపు ఈ పార్టీ నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఎంతమంది మారడం లేదని కూడా ప్రశ్నించారు. జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు ఇటీవల పార్టీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్లీనరీ తరువాత సీఎం జగన్తో మీటింగ్ తర్వాత ఆయన స్వరం మారిందట. 2024లో వైసీపీ తరఫున తనకు టికెట్ దక్కదు అని నిర్ధారించుకున్న తర్వాతే చంటిబాబు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. 2009-2014 ఎన్నికలలో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో వైసీపీ టికెట్పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2024 నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియాలి. నియోజకవర్గంలో నూతన పెన్షన్ల పంపిణీ సందర్భంలో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటూ ఓ వ్యక్తికి పెన్షన్ ఆపేయడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. టెక్నికల్ సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్నంతవరకు బాధితులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు చంటిబాబు. తాను ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజల్ని సక్రమంగా చూసుకోవడం తన బాధ్యత అన్నారు. పింఛన్ తీసుకునేవాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలరా అని ప్రశ్నించారు. మొత్తం మీద జ్యోతుల చంటిబాబులో అసంతృప్తి బయటపడింది. పార్టీని లెక్క చేయట్లేదు, అధినేతను కూడా ఆయన ఖాతరు చేసేలా కనిపించడం లేదు. అందుకే పార్టీలు శాశ్వతం కాదు అనేశారు ఎమ్మెల్యే చంటిబాబు. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.